బ్రిటన్లు ఆర్థిక రాజకీయ సంక్షోభ నేపథ్యంలో ప్రధాని లిస్ట్రస్ రాజీనామా చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమె వారసుడిపై పడింది బ్రిటన్ ప్రధాని రేసులో ప్రధానంగా ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి భారత సంతతికి చెందిన వచ్చే వారం నాటికి తదుపరి ప్రధాని ఎన్నిక జరుగుతుందని ప్రధాని లిస్ట్రస్ ప్రకటించారు బ్రిటన్లో ఆర్థిక మాంద్యం తీవ్ర రూపం దాచే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో తన లక్ష్యాన్ని నిర్వర్తించే పరిస్థితి లేక రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని లిస్ట్రస్ తెలిపారు ఆమె చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలపై సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఆర్థిక వ్యవస్థను తక్కదిద్దే లక్ష్యంతో ట్రస్ట్ తీసుకున్న చర్యలు కన్సర్వేటివ్ పార్టీలో తీరిక తెచ్చాయి బ్రిటన్ చరిత్రలో కేవలం అత్యంత తక్కువగా నలభై రోజులు అధికారంలో ఉన్న ప్రధానిగా ట్రస్ చరిత్ర పుట్టల్లో నిలిచారు లిస్ ట్రస్ ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుదేయింది మార్కెట్లు కుప్పకూలడం పౌండ్ విలువ పతనం గందరగోళానికి దారి దారితీసింది అయితే ఆమె రాజీనామా ప్రకటన తర్వాత పౌండ్ విలువ పాయింట్ శాతం పెరిగినట్టు సమాచారం కన్జర్వేటివ్ పార్టీ నేత జర్మీ హంట్ తాను ప్రధాని రేసులో లేనని ప్రకటించారు దీంతో తదుపరి ప్రధానిగా ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చలో ప్రధానంగా రిషి సునాక్ పేరే వినిపిస్తోంది కొన్ని నెలల క్రితం కన్సర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో లిజ్ ట్రస్ట్ చిత్తులో రిషి ఓటమి పాలయ్యారు లిజ్ రాజీనామా తర్వాత ప్రధాని పదవి కోసం ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వాటిలో రిషి సునాక్ పేరు ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత పెన్నీ మోర్డాన్ మొర్డాల్స్ తామ్ తుగేదాంట్లతో పాటు బోరిస్ జాన్సన్ పేరు కూడా వినిపిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతోనే లిస్ట్రస్ తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యారు అలాగే బ్రిటన్ హోం సెక్రటరీ పదవికి నిన్న రాజీనామా చేసిన సుయెల్లా బ్రేవర్మన్ పేరు కూడా ప్రచారంలో ఉన్నట్టు సమాచారం బ్రిటన్ ప్రధాని లిస్ట్రస్ నిష్క్రమణతో భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్యంలో అనిశ్చితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి గొప్ప అవకాశాలకు భారత్ నిలయంగా ఉందని గతంలో పేర్కొన్న ట్రస్ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు ట్రస్ ఆమెట్ భారత్ ఒప్పందాన్ని మరింత ఎమ్మడింప చేసుకునేందుకు ప్రయత్నించింది బ్రిటన్ కు వారంలోపే కొత్త ప్రధాని నియమితులవుతారని ప్రకటించారు బ్రిటన్ చరిత్రలో అత్యంత కీలక అధ్యాయమైన రెండు వేల పదహారులో బ్రెగ్జిట్ పరిణామాల తర్వాత ఏడేళ్ల వ్యవధిలో ఐదో వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు బ్రిటన్ లో రాజకీయ సంక్షోభ పరిస్థితులు అధికార కన్సర్వేటివ్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి ఆ పార్టీలో అరవై రెండు శాతం మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావంలో ఉన్నట్లు ఇటీవల ది టైమ్స్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది పదిహేను శాతం మంది సభ్యులు మాత్రమే తమ నిర్ణయం సరైందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈసారి రిషి సునాక్ నెగ్గితే యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు బ్రిటన్లో ఆర్థిక రాజకీయ సంక్షోభ నేపథ్యంలో ప్రధాని లిస్ట్రస్ రాజీనామా చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమె వారసుడిపై పడింది బ్రిటన్ ప్రధాని రేసులో ప్రధానంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి ఆ రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందున్నారు వచ్చే వారం నాటికి తదుపరి ప్రధాని ఎన్నిక జరుగుతుందని ప్రధాని లిస్ట్రస్ ప్రకటించారు బ్రిటన్లో ఆర్థిక మాంద్యం తీవ్ర రూపం దాచే అవకాశముందన్న ఆందోళనల నేపథ్యంలో తన లక్ష్యాన్ని నిర్వర్తించే పరిస్థితి లేక రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని లీస్ ట్రస్ తెలిపారు ఆమె చేపట్టిన ఆర్థిక కార్యక్రమాలపై సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఆర్థిక వ్యవస్థను తక్కదిద్దే లక్ష్యంతో ట్రస్ తీసుకున్న చర్యలు కన్సర్వేటివ్ పార్టీలో తీరిక తెచ్చాయి

కన్సర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో లిజ్ ట్రస్ట్ చిత్తులో రిషి ఓటమి పాలయ్యారు లిజ్ రాజీనామా తర్వాత ప్రధాని పదవి కోసం ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వాటిలో రిషి సునాక్ పేరు ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత పెన్నీ మొర్డాల్స్ టామ్ తుగేదాంట్లతో పాటు బోరిస్ జాన్సన్ పేరు కూడా వినిపిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతోనే లిస్ట్రస్ తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యారు అలాగే బ్రిటన్ హోం సెక్రటరీ పదవికి నిన్న రాజీనామా చేసిన సుయెల్లా భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్యంలో అనిశ్చితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి గొప్ప అవకాశాలకు భారత్ నిలయంగా ఉందని గతంలో పేర్కొన్న ట్రస్ ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఇటీవల ప్రకటించారు చేశారు ఆమె కేబినెట్ భారత్ ఒప్పందాన్ని మరింత ఇమ్మడింపు చేసుకునేందుకు ప్రయత్నించింది బ్రిటన్ కు వారంలోపే కొత్త ప్రధాన నియమితులవుతారని లిస్ ప్రకటించారు బ్రిటన్ చరిత్రలో అత్యంత కీలక అధ్యాయమైన రెండు వేల పదహారులో బ్రెగ్జిట్ పరిణామాల తర్వాత ఏడేళ్ల వ్యవధిలో ఐదో వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు బ్రిటన్ లో రాజకీయ సంక్షోభ పరిస్థితులు అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి ఆ పార్టీలో అరవై మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావంలో ఉన్నట్లు ఇటీవల ది టైమ్స్ నిర్వహించిన ప్రజాభిపాయ సేకరణలో వెలడైంది హేను శాతం మంది సభ్యులు మాత్రమే తమ నిర్ణయం సరైందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈసారి రిషీ సునాక్ నెగ్గితే యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి భారతీయ సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు